ఏపీలో కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ని చూశామని, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళా తీసిందన్నారు. రెండు ఇంజన్లు చెరో డైరెక్షన్ లో వెళ్లి రాష్ట్రానికి నష్టం చేశాయన్నారు. నాడు గ్రామీణ అభివృద్ధి నిలిచిపోయి అవినీతి పెరిగిపోయిందంటూ ట్వీట్ చేశారు. నాటి టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం, ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందాయంటూ ఆయన చేసిన పోస్ట్ నే మనం చూస్తున్నాము. ఏపీలో కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2014లోనే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ని చూశామని, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీ దివాళా తీసిందంటూ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ నే మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. 2014-18 సంవత్సరంలో కూడా ఇదే జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనే విధంగా ఆయన ఒక పోస్ట్ చేశారు.